Hello everyone, welcome to VNC channel. Today we are going to discuss about the second unit of first semester central forces concept lo most important concept andi, which is given many times in examinations, which is nothing but a Kepler's second law cheptunnamo. Already Kepler's first law meek previous video lo nen pettadam jarigindi. Kepler's second law and third law kuda important hai, idi examinations lo istu untadu kabatti Kepler's law chala important kabatti, so please watch this video. సో చూడండి, కెప్లస్ సెకండ్ లా అంటున్నాము. కెప్లస్ సెకండ్ లా, కెప్లస్ ఫస్ట్ లా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. కెప్లస్ సెకండ్ లాని మనం ఏమని పిలుస్తాము అంటే నథింగ్ బట్ లా ఆఫ్ ఏరియాస్ అని పిలుస్తామండి. కెప్లస్ సెకండ్ లాని లా ఆఫ్ ఏరియాస్ అంట. మీకు కెప్లస్ ఫస్ట్ లా ఏమంటారండి, లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని పిలుస్తారు. కెప్లస్ ఫస్ట్ లాని లా ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని, కెప్లస్ సెకండ్ లాని లా ఆఫ్ ఏరియాస్ అని పిలుస్తామండి. అయితే ఇది ఏం చెప్తుంది అంటే, వాట్ డస్ ఇట్ డూ అంటే, ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రిలేషన్షిప్ బిట్వీన్ దేనికి రిలేషన్షిప్ అనేది ఇస్తుంది అంటే, ఆర్బిటల్ స్పీడ్, ఆర్బిటల్ స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్, ఆర్బిటల్ స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ ఇట్స్ డిస్టెన్స్ అండి. ఎక్కడి నుంచి డిస్టెన్స్? ఫ్రమ్ ద సన్. సో అండ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ చెప్పేదాన్ని కెప్లర్ సెకండ్ లా అని చెప్తామండి. ఓకే అండి, లా ఆఫ్ ఏరియాస్ని డిస్క్రైబ్ చేస్తుంది కెప్లర్ సెకండ్ లా అనేది. అలాగే ఇదే రిలేషన్షిప్ చెప్తుంది అంటే, ఆర్బిటల్ స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్ అలాగే దాని యొక్క డిస్టెన్స్, సన్ నుంచి ఉండే డిస్టెన్స్ ఎంత అనేది ఉంటే, ఇప్పుడు ప్లానెట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది కానీ సన్ నుంచి, సన్ చుట్టూరన, సో అది దాని యొక్క స్పీడ్ ఏంటి, ప్లానెట్ స్పీడ్ ఏంటి, అలాగే సన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ప్లానెట్ అనేది రొటేట్ అవుతుంది అని చెప్పడం కోసమని కెప్లర్ సెకండ్ లా అని మనం చెప్తామన్నమాట. సో దీనికి కూడా ఒక డెఫినేషన్ అనేది ఉంటుందండి. ఏంటి అంటే, డెఫినేషన్ చూస్తే, ద రేడియస్ వెక్టర్ డ్రాన్ ఫ్రమ్ ద సన్, ద రేడియస్ వెక్టర్ డ్రాన్ ఫ్రమ్ ద సన్ టు ఏ ప్లానెట్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ అంటే ఏరియల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అండి. ఇది డెఫినేషన్. ఏంటి డెఫినేషన్ చెప్తుంది అంటే, ఏదైతే రేడియస్ వెక్టర్ అనేది తీసుకుంటున్నామో, ఆ రేడియస్ వెక్టర్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అండి, సన్ నుంచి ప్లానెట్. ఇది ఒక సన్ అనుకోండి, సన్ నుంచి ప్లానెట్స్ అనేవి ఇలా రొటేట్ అవుతూ ఉంటున్నాయి కదండి. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ద సన్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ద ఎలిప్టికల్ పాత్ అకార్డింగ్ టు ఫస్ట్ లా. కాబట్టి ఇక్కడ కూడా మనం అదే కంటిన్యూషన్ కన్సిడర్ చేస్తున్నామండి. ఎప్పుడైతే ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ ఎలిప్టికల్ పాత్లో రొటేట్ అవుతున్నాయో, వాట్ ఎవర్ మే బి ద రేడియస్ వెక్టర్ దట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ సన్ టు ది ప్లానెట్, వాట్ హ్యాపెన్స్ హియర్ అండి, ద ఇట్ ఈక్వల్ ఏరియాస్ అనేవి తీసుకుంటున్నాయి. ఇట్ స్వీప్స్ అవుట్, స్వీప్స్ అవుట్స్ అంటే టేక్స్ అవే అండి. ఈక్వల్ ఏరియాస్ అనేవి ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో కన్సిడర్ చేస్తాయి అని చెప్పడానికి మనం కెప్లర్ సెకండ్ లా అని చెప్తున్నాం అండి. అండ్ నథింగ్ బట్ తీసుకున్న ఏరియల్ వెలాసిటీ ఏంటండి, కాన్స్టెంట్ అని చెప్తున్నాం. ఏరియల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్, వాట్ ఎవర్ మే బి ద రేడియస్ వెక్టర్. ఇది ఒక రేడియస్ వెక్టర్ కదండి, సన్ నుంచి రేడియస్ వెక్టర్ ప్లానెట్స్కి ఎప్పుడైతే మనం డ్రా చేస్తామో, అవి ఈక్వల్ ఏరియాస్ అనేవి ఈక్వల్ టైంలో ఈక్వల్ ఏరియాస్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పేదాన్నే మనం కెప్లర్ సెకండ్ లా అంటాము. సో ఇక్కడ మనకి ఏదైతే ఏరియల్ వెలాసిటీ అనేది తీసుకుంటున్నామో, ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పేదాన్నే మనం సెకండ్ లాగా చెప్తాం అన్నమాట. అర్థమైంది కదండి. సో ఫర్ దిస్ యూ నీడ్ టు డ్రా డయాగ్రామ్. ఇక్కడ ఒక డయాగ్రామ్ నేను వేయడం జరిగింది చూడండి. సో సన్ అనేది, ఇప్పుడు ఏదైతే మనం సన్ అనేది తీసుకుంటున్నామో, అది ప్లానెట్ చుట్టూ రొటేట్ అయ్యేటప్పుడు, సారీ ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ రొటేట్ అయ్యేటప్పుడు మనకు కొంత రేడియస్ వెక్టర్ అనేది కన్సిడర్ చేస్తాం. సో ఈ ఒక ప్లానెట్ పి అనే ఒక ప్లానెట్ పి డాష్ వరకు మూవ్ అయింది అనుకోండి, పి అనే ప్లానెట్ పి డాష్ వరకు మూవ్ అయ్యేటప్పుడు హియర్ ద టైమ్ ఈజ్ టేకెన్ యాజ్ డిటి అండి. డిటీని మనం ఎందులో చెప్తాం, సెకండ్స్ అంటే టైమే కదండి డిటీ అంటే. సో టైం ఇక్కడ డిటీగా కన్సిడర్ చేసినాం. సో ఏరియా, ఎంత ఏరియా అనేది రేడియస్ వెక్టర్ చేసింది ఇన్ టైం డిటీ అనేది మనం చెప్పాలి అంటే, ఏరియాని మనం ఎలా చెప్తామండి, ఏరియాని ఏతో రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది ఏరియా అంటే డెఫినెట్గా దానికి డిఏ అని కన్సిడర్ చేస్తాం. సో ఏరియా అంటే మనం ఎలా తీసుకుంటున్నాము అంటే, హాఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటాగా కన్సిడర్ చేస్తున్నామండి. ఆర్ స్క్వేర్ ఇంటూ
డి తీటా ఎందుకంటే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్ హాఫ్ బిహెచ్ కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సో హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములాను యూజ్ చేసుకొని అదేవిధంగా హాఫ్ ఇన్ హాఫ్ హాఫ్గా రాసినాం బేస్ అంటే ఆర్ స్క్వేర్ తీసుకుంటున్నామండి హైట్ అంటే మొత్తం యాంగిల్ ఎంత చేస్తుంది పీ నుంచి పీ డాష్కి క్రాస్ అవ్వడానికల్లా యాంగిల్ ఎంత డి తీటా కాబట్టి డి తీటా కన్సిడర్ చేస్తున్నాం అర్థమైందండి సో దేర్ ఫోర్ ఏరియల్ వెలాసిటీ చెప్పాలి ఏరియల్ వెలాసిటీని మనం ఇక్కడ ఎంత తీసుకుంటున్నాము అంటే డిఏ బై డిటి అండి ఎందుకు ఏరియల్ వెలాసిటీ డిఏ బై డిటి తీసుకుంటున్నాము డిటి అంటే ఏంటండి టైం ఇంటర్వెల్ కదా కాబట్టి డిఏ బై డిటి ఈక్వల్ టు 1/2 r² ఇంటూ డి తీటా బై డిటి అండి 1/2 r² ఇంటూ డి తీటా బై డిటి బట్ మనకి మీకు ఒకసారి గుర్తుందో లేదో ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిటిని మనం ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ చేసామండి కాన్స్టెంట్ ఏంటన్నది హెచ్గా కన్సిడర్ చేసాం సో నథింగ్ బట్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిటి ఈక్వల్ టు హెచ్ నథింగ్ బట్ అదేంటండి కాన్స్టెంటే కదా సో కాన్స్టెంట్గా మనం కన్సిడర్ చేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిటి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో హెచ్ని వేస్తున్నాను అప్పుడు ఏమవుతుందండి డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లేస్లో నేనేం వేయచ్చు 1/2 ఇంటూ హెచ్ వేయచ్చు అంటే నథింగ్ బట్ ఎంత అండి హెచ్ బై 2 నథింగ్ బట్ అదే కాన్స్టెంట్ అవుతుంది సో దీన్నే మనం ఏరియల్ వెలాసిటీ విచ్ ఈజ్ రిమైనింగ్ యాజ్ అ ఏరియల్ వెలాసిటీ అంటే ఏంటండి ఏరియల్ అంటే నథింగ్ బట్ ఏరియాగా కన్సిడర్ చేసిన ఏరియల్ వెలాసిటీ అంటే విత్ విచ్ ఇట్ ట్రావెల్స్ త్రూ ఎన్ ఏరియా సో దాన్ని డిఏ బై డిటి తీసుకుంటున్నాం ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్పాలి అని ఇక్కడ ఆల్రెడీ సెకండ్ లాలో డెఫినేషన్ తీసుకున్నాం కదా సో ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని అవుతుంది కదండి ఇక్కడ కాబట్టి ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ విచ్ ఈస్ టేకెన్ యాజ్ అ కాన్స్టెంట్ హెన్స్ సెకండ్ లా నథింగ్ బట్ కెప్లర్ సెకండ్ లా హ్యాస్ గాట్ ప్రూవెన్ సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ సో చిన్నదే అండి కెప్లర్స్ లా చిన్నదే మనం ఏం తీసుకుంటున్నాం అంటే సన్ నుంచి ప్లానెట్ డిస్టెన్స్ మనం తీసుకునేటప్పుడు ప్లానెట్ అనేది పీ నుంచి పీ డాష్ ట్రావెల్ చేసింది సో ట్రావెల్ చేసేటప్పుడు హియర్ ఇట్ అక్యుములేట్స్ సమ్ యాంగిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ డి తీటా అండి సో ఇక్కడ మనకి ఎప్లస్ సెకండ్ లా అనేది లా ఆఫ్ ఏరియాస్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అదే ఈక్వేషన్ మనం ఇక్కడ డిఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 r² ఇంటూ డి తీటా బై సారీ డి తీటా అది తీసుకుంటున్నాం ఏరియల్ వెలాసిటీ ఫార్ములా ప్రకారం డిఏ బై డిటి ఈక్వల్ టు 1/2 r² డి తీటా బై డిటి వేసామండి ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిటి అంటే మనకి ఏం తెలుసు అండి హెచ్ కాబట్టి ఆ వాల్యూని ఇందులో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ హెచ్ బై 2 యాజ్ అ కాన్స్టెంట్ విచ్ ఈస్ గివెన్ బై ద ఏరియల్ వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్ సో హెన్స్ కెప్లర్ సెకండ్ లా ఇస్ ప్రూవ్డ్ అండి సో ఇది కెప్లర్ సెకండ్ లా అండి ఓకే అండి ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సెకండ్ లా సో నెక్స్ట్ థర్డ్ లా చూద్దాం నెక్స్ట్ థర్డ్ లా కెప్లర్స్ థర్డ్ లా అండి ఏం కెప్లర్స్ థర్డ్ లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్లర్స్ థర్డ్ లా అని మనం ఏమని పిలుస్తాం అంటే ఆల్సో నోన్ యాజ్ హార్మోనిక్ లా అని పిలుస్తామండి హార్మోనిక్ లా అని పిలుస్తాము అయితే ఇది ఏం రిలేషన్షిప్ చెప్తుంది అంటే ఇవి డెఫినెట్గా ఎగ్జామ్స్లో రాయనండి వాట్ ఈస్ కాల్డ్ ద థర్డ్ లాని లేదా సెకండ్ లాని లేదా ఫస్ట్ లాని ఏమని చెప్తున్నాము అలాగే వాటి యొక్క రిలేషన్షిప్ కూడా చెప్పాలి సో ఇది ఏ రిలేషన్షిప్ చెప్తుంది అంటే బిట్వీన్ ద ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సైజ్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ రివల్యూషన్ అండి టైమ్ ఆఫ్ రివల్యూషన్ని కెప్లర్స్ థర్డ్ లా చెప్తుంది అర్థమైంది కదండి దీన్ని హార్మోనిక్ లా అని పిలుస్తాం అలాగే సైజ్ ఆఫ్ ద ప్లానెట్ అలాగే టైమ్ ఆఫ్ ద రివల్యూషన్ కోసం కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకే అండి సో డెఫినేషన్ చూద్దాం ఓకే సో డెఫినేషన్ ప్రకారం చెప్పాలి అంటే స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ స్క్వేర్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ రౌండ్ ద సన్ రౌండ్ ది సన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ అండి క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్ ఆర్బిట్ యొక్క క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఆర్బిట్ని చెప్పాలి సో కెప్లర్స్ థర్డ్ లా కూడా చాలా ఈజీ కాన్సెప్టే ఏంటంటే ఇక్కడ ఏదైతే టైం పీరియడ్ అని మనం తీసుకుంటున్నామో ఆ టైం పీరియడ్ ఏమవ్వాలండి స్క్వేర్ అవ్వాలి ఆ టైం పీరియడ్ స్క్వేర్ అనేది అది దేనికండి ప్రపోర్షనల్ అవ్వాలి
క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఆర్బిట్. మనం ఇక్కడ ఒక ఎలిప్టికల్ పాత్ కన్సిడర్ చేసేటప్పుడు మనకి టూ యాక్సిస్ అనేవి ఉంటాయండి. ఒకటి ఇలా హారిజాంటల్గా ఉండేదాన్ని సెమీ మేజర్ యాక్సిస్ అని, ఇలా వర్టికల్గా ఉండేదాన్ని సెమీ మైనర్ యాక్సిస్ అని పిలుస్తామండి. కాబట్టి ఇలాగ ఏదైతే తీసుకుంటున్నామో ఇది ఏమంటున్నామండి, ఏ అంటే నథింగ్ బట్ సెమీ మేజర్ యాక్సిస్ కదా, హారిజాంటల్గా ఉంది. ఆ సెమీ మేజర్ యాక్సిస్కి క్యూబ్ రూట్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రపోర్షనల్గా ఉండాలి. అంటే టీ స్క్వేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అని చెప్తే మనకి థర్డ్ లా అనేది ప్రూవ్ అయినట్టే. సో దాన్ని మనం చెప్తే మనకు ప్రూవ్ అయినట్టేనండి, అర్థమవుతుంది కదా. సో దానికి ఎలా డెరైవ్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ చూడండి, టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ టీ ఈజ్ గివెన్ బై, అంటే మనం ఒక టైం పీరియడ్ చెప్పాలి కదా, దాన్ని ఎలా తీసుకుంటున్నాము అంటే టీ ఈక్వల్ టు ఏరియా స్వెప్ట్ ఇన్ వన్ రెవల్యూషన్. ఒక రెవల్యూషన్లో ఏరియా ఎంత తీసుకుంటున్నామో హోల్ బై ఏరియల్ వెలాసిటీ తీసుకోవాలండి. ఏరియా స్వెప్ట్ ఇన్ వన్ రెవల్యూషన్ హోల్ బై ఏరియల్ వెలాసిటీని మనం కన్సిడర్ చేయాలి. అయితే ఏరియా స్వెప్ట్ ఇన్ వన్ రెవల్యూషన్ ఎంత తీసుకుంటున్నాము అంటే, వన్ రెవల్యూషన్లో మనకి ఎంత అవుతుంది అంటే పై ఏబి రెవల్యూషన్ కంప్లీట్ చేసుకుంటుందండి. అలాగే ఏరియల్ వెలాసిటీ మీకు ప్రీవియస్ కెప్లర్ సెకండ్ లాలో ఏరియల్ వెలాసిటీ ఏమొచ్చిందండి, హెచ్ బై టూఏ కదా. సో హెచ్ బై టూ అనేది తీసుకుంటున్నాం, అర్థమైంది కదా. హెచ్ బై టూనే కదా మనం ప్రీవియస్ వీడియోలో కాన్స్టెంట్ చేసాము. కాబట్టి ఏరియా స్వెప్ట్ ఇన్ వన్ రెవల్యూషన్ ఏమో పై ఏబి, ఏరియల్ వెలాసిటీ ఏమో హెచ్ బై టూ కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్ అండి, బి అంటే సెమీ మైనర్ యాక్సిస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో టీ ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది, పై ఏబి బై హెచ్ బై టూ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ ఇప్పుడు ఇంకోటి ఏం కండిషన్స్ తీసుకుంటామంటే, మన కెప్లర్ ఫస్ట్ లాలో సెమీ లాటస్ రెక్టమ్ అనేది మనకు వచ్చింది, గుర్తుంది కదండి. కెప్లర్ ఫస్ట్ లాలో సెమీ లాటస్ రెక్టమ్ అనేది వచ్చింది. సెమీ లాటస్ రెక్టమ్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి ఫామ్లో వచ్చింది ఫస్ట్ లాలో, హెచ్ స్క్వేర్ బై మ్యూ అనేది వచ్చిందండి. సెమీ లాటస్ రెక్టమ్ హెచ్ స్క్వేర్ బై మ్యూ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకి సెమీ లాటస్ రెక్టమ్ని మనం డిరైవ్ చేయగా వచ్చిన సెమీ లాటస్ రెక్టమ్ ఏంటంటే, డిరైవ్డ్ సెమీ లాటస్ రెక్టమ్ అండి ఏం తీసుకుంటున్నాము అంటే బీ స్క్వేర్ బై ఏ అండి. డెరైవ్డ్ సెమీ లాటస్ రెక్టమ్ బీ స్క్వేర్ బై ఏగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఐఎమ్ రైటింగ్ హియర్. సో బీ స్క్వేర్ బై ఏ సెమీ లాటస్ రెక్టమ్ అంటే, సో నథింగ్ బట్ ఈ రెండింటిని ఈక్వల్ చేయండి, ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు, రెండు సెమీ లాటస్ రెక్టమే కదా, హెచ్ స్క్వేర్ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏగా కన్సిడర్ చేస్తున్నాను. ఓకే అండి, సో దాని నుంచి హెచ్ స్క్వేర్ ఏమవుతుంది, మ్యూ ఇంటూ బీ స్క్వేర్ మ్యూ బీ స్క్వేర్ బై ఏ, మ్యూ ఇంటూ బీ స్క్వేర్ బై ఏ అనేది వస్తుంది. ఓకే అండి, సో నథింగ్ బట్ హెచ్ ఏమవుతుందండి, స్క్వేర్ అట్ వెళ్ళిపోతే స్క్వేర్ టూ క్యాన్సిల్ అయిపోతే బి బయటకు వచ్చేస్తుంది, ఇంటూ రూట్ ఓవర్ ఆఫ్ మ్యూ బై ఏ అనేది వస్తుందండి. ఇంటూ రూట్ ఓవర్ ఆఫ్ మ్యూ బై ఏ అనేది మనకి ఫామ్ అవుతుంది, అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి హెచ్ వాల్యూ వచ్చింది కదా, మనకు ఆల్రెడీ టీ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, పై ఏబి బై హెచ్ బై టూ కదా, హెచ్ ప్లేస్లో ఈ వాల్యూ వేయొచ్చా ఇప్పుడు. కాబట్టి చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు పై ఏబి, హెచ్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే బి ఇంటూ వన్ బై టూ, ఎలాగని వన్ బై టూ అలానే ఉంటుంది, హెచ్ ప్లేస్లో బి ఇంటూ రూట్ ఓవర్ ఆఫ్ మ్యూ బై ఏ అని రాస్తున్నాను, బి ఇంటూ రూట్ ఓవర్ ఆఫ్ మ్యూ బై ఏ. సో ఇక్కడ ఒకసారి చూడండి, బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టూను పైకి పంపించేస్తే టూ పై ఏ బై రూట్ ఓవర్ ఆఫ్ మ్యూ బై ఏ అనేది ఉంటుందండి, టూ పై ఏ బై రూట్ ఓవర్ ఆఫ్ మ్యూ బై ఏ. సో ఇది టీ వాల్యూ కదా, సో టీని మనం స్క్వేరింగ్ చేయండి, స్క్వేరింగ్ చేస్తే స్క్వేరింగ్ మనం చేస్తే ఏమవుతుందండి, టీ స్క్వేర్ ఈక్వల్ టు నథింగ్ బట్ 4 పై స్క్వేర్ ఏ స్క్వేర్ బై, ఇక్కడ రూట్ పోతే ఏమొస్తుందండి మ్యూ, ఇంకా ఈ పైన ఇక్కడ ఏ కదండి మనకి, మ్యూ బై ఏ అంటే ఇక్కడ స్క్వేరింగ్ అనేది మనకి పోతుంది కదా, సో మ్యూ బై ఏ అనేది వస్తుంది. అంటే నథింగ్ బట్ 4 పై స్క్వేర్, ఈ ఏ కింద నుండి ఏ పైకి వెళ్ళిపోతే ఏ క్యూబ్ బై మ్యూ, అర్థమైంది కదండి. టీ స్క్వేర్ ఈక్వల్ 4 పై బై మ్యూ ఇంటూ
ए क्यूब सो इदंता मनं कांस्टेंट गा कंसिडर चेस्ते टी स्क्वेर देनिकंडी प्रपोर्शनल अवच्चु ए क्यूब कावच्चु कदा टी स्क्वेर इज ईक्वल टू 4π/μ into a cube kadandi so ee 4π/μ ni I am taking it as a constant so appudu t square equal to e deniki proportional avutundandi a cube ke kada proportional avutundi kabatti t square is directly proportional to a cube ani chepte Kepler's third law ni manam solve chesinatte kabatti hence proved as the Kepler's third law anedi manaku prove ayindi ani cheppochu idi Kepler's third law andi chaala important and chaala easy kuda only the thing is that formula gurtu pettukovali టైమ్ అనేది టైం పీరియడ్ మనం కన్సిడర్ చేసేటప్పుడు అది ఎంత ఏరియా తీసుకుంటుందో రెవల్యూషన్కి టు ద ఏరియల్ వెలాసిటీని మనం కన్సిడర్ చేస్తాము ఏరియా స్వెప్ట్ ఇన్ వన్ రెవల్యూషన్ అంటే పై ఏబి అండి ఏరియల్ వెలాసిటీకి ఉన్న వాల్యూ హెచ్ బై టూ సెమీలాటిస్ రెక్టమ్ మనకి ఏదైతే మనకి Kepler's first law నుంచి వచ్చిందో దాన్ని హెచ్ స్క్వేర్ బై మ్యూ అని డిరైవ్డ్ సెమీలాటిస్ రెక్టమ్ని బీ స్క్వేర్ బై ఏ అని తీసుకుంటాము ఆ రెండు ఈక్వేషన్స్ని మనం జాయిన్ చేస్తే దాని నుంచి హెచ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం తర్వాత హెచ్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఎప్పుడైతే హెచ్కి వాల్యూ వస్తుందో అది తీసుకెళ్ళి టైం పీరియడ్లో ఉన్న వాల్యూలో హెచ్లో ఉన్న వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తామండి సో టైం పీరియడ్ ఈక్వల్ టు పై ఏబి బై 1/2 ఇంటూ రూట్ బి ఇంటూ రూట్ ఓవర్ ఆఫ్ మ్యూ బై ఏ అంటే బీబీ క్యాన్సిల్ అయిపోతుంది సో ఆన్సర్ వస్తే దాన్ని స్క్వేరింగ్ చేస్తాం బోత్ సైడ్స్ సో ఫైనల్గా మనకి టీ స్క్వేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అనేది వస్తుందండి సో ఇది Kepler's థర్డ్ లా సెకండ్ అండ్ థర్డ్ లా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాడు స్టేట్ అండ్ ప్రూవ్ Kepler's ప్లానటరీ మోషన్ అని అడిగితే త్రీ లాస్ని మనం డెఫినెట్గా డెరైవ్ చేయాలండి లేదు స్టేట్ అండ్ ప్రూవ్ Kepler's ఫస్ట్ లా లేదా స్టేట్ అండ్ ప్రూవ్ Kepler's సెకండ్ అండ్ థర్డ్ లా అని చెప్పి సెపరేట్గా స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు మాత్రమే ఏది అడుగుతున్నాడో అదే రాయాలండి ఒకవేళ అలా అడగకుండా స్టేట్ అండ్ ప్రూవ్ Kepler's ప్లానటరీ మోషన్ అని అడిగితే తప్పకుండా ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా మాత్రం కంపల్సరీగా ఎగ్జామ్కి రాయాలండి సో ఇదండి మొత్తం Kepler's లో కాన్సెప్ట్ ఫస్ట్ లా కూడా మీకు ప్రీవియస్ వీడియోలో పెట్టాను అది చూడండి సెకండ్ అండ్ థర్డ్ లా కూడా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రమ్ లాస్ట్ ఫస్ట్ టు లాస్ట్ చెక్ చేసి చూడండి ఒకసారి ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ